సుకన్య ప్రాయచిత్తం సర్వాతి మహారాజు ఒకనాడు తన రాణి తన కుమార్తె సుకన్యతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు వసంత శోభతో కలకలలాడుతున్న అడవి అందాలను తిలుకుస్తూ సాయంకాలం వరకు గడిపి ఒక తటాకం సమీపానికి చేరాడు యువరాణి సుకన్య మనసు ఆనంద తరంగాలపై ఓలలాడింది సీతాకోక చిలుకల ఆమె అటూ ఇటూ తిరిగి పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళు ఎదురుపడ్డ అందమైన జింకల వెంటపడి తల్లిదండ్రులను చెలికత్తెలను వదిలి చాలా దూరం వెళ్ళిపోయింది మరికొంతసేపటికి ఆమె అలాగే అరణ్య లోపలికి వెళ్ళింది ఎత్తైన చెట్లను చిన్న చిన్న జలపాతాలను చూస్తూ వెళ్ళిన ఆమె సూర్యాస్తమయమే చీకటి కమ్ముకోవడం గమనించి తల్లిదండ్రులున్న తటాకం కేసు వెనుదిరిగింది ఉన్నట్లుండి ఒక విచిత్ర దృశ్యం ఆమె దృష్టిని ఆకర్షించింది దూరంగా ఉన్న పుట్ట నుంచి వింతకాంతి మెరుపులా మెరిసింది ఆ తరువాత కన్నం నుంచి రెండు ఆభరణాలు మెలమెలా మెరుస్తున్నట్లు కనిపించింది ఆ పుట్టలో ఏమున్నదో తెలుసుకోవాలన్న ఉత్సాహం కొద్దీ సుకన్య పక్కనున్న నుంచి ముళ్ళు తుంచి పొట్టలోకి పొడిచింది మరుక్షణమే బాధతో ఒక మూలుగు వినిపించింది నుంచి వచ్చిందో ఆమె గ్రహించలేకపోయింది ఒక్క క్షణం భయపడిపోయి తల్లిదండ్రులున్న పరుగు పరుగుతీసింది అక్కడ రాజు వెంట వచ్చిన సైనికులు అంతుబట్టని రుగ్మతతో బాధపడుతూ తటాకం నుంచి కదలలేకపోయారు దీర్ఘదర్శి అయిన రాజు అదేదో శాపప్రభావమై ఉంటుందని అనుమానించాడు అయినా తమ సైనికులను ఎవరు శపించి ఉంటారు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు రాజు కుమార్తెతో కలిసి దగ్గరికి వెళ్ళాడు పొట్ట నుంచి ఏదో మూలుగు వినిపించడం గమనించాడు ఆ పుట్టలో ముని ఎవరైనా ఉండవచ్చని ఆయన ఊహించాడు కదలా మెదలక చిరకాలం తపస్సు చేసుకుంటున్న మునిచుట్టూ పుట్ట ఏర్పడి ఉండవచ్చని భావించి తన మనుషులతో నెమ్మదిగా పుట్టమన్నును తొలగించాడు ముని బయటికి వచ్చాడు సుకన్య పుట్టలోకి పొడిచిన ముళ్ళు ముని కళ్ళకు గుచ్చుకుని అందుడైపోయాడు సరిగ్గా ముని తపస్సు ముగించి కళ్ళు తెరిచిన సమయానికే సుకన్య ఆ పొరపాటు చేసింది బాధతో ఇచ్చిన శాపం కారణంగానే సైనికులు వింత వ్యాధితో బాధపడుతున్నారు ఆయన చవనుడనే గొప్ప మునిపుంగవుడు రాజదంపతులు మునిపాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి శాపవిముక్తి కలిగించమని వేడుకున్నారు అప్పటికే అందుడైపోయిన ముని తప్పు చేసినవారు తగిన ప్రాయశ్చిత్తం చేసినట్టయితే శాపం తొలగిపోతుందని సెలవిచ్చాడు మునిని రాజభవనానికి తీసుకువెళ్ళి జీవితాంతం విధ సదుపాయాలు కల్పిస్తానని రాజు చెప్పాడు అయితే ముని అందుకు సమ్మతించలేదు యువరాని స్వయంగా ప్రాయచిత్తం చేయాలన్నాడు ఆమె మూలంగా తాను చూపు కోల్పోయాడు గనుక ఆమె అడవిలోనే ఉండి తనకు భారీగా సేవలు చేయాలన్నాడు ముని కోరిక విని రాజదంపతులు దిగ్భ్రాంతి చెందారు ముని ఎంతటి గొప్పవాడైనప్పటికీ అల్లారు ముద్దుగా పెంచి ఏ రాజకుమారుడికో ఇచ్చి వివాహం చేయాలనుకున్న తమ గారాల పట్టిని కళ్ళులేని ముదుసలకి కట్టబెట్టడానికి ఎలా మనసొప్పుతుంది అయితే యువరాని ముందుకు వచ్చి తండ్రితో ఏకాంతమంటే నాకు ఎప్పుడూ ఇష్టమే పైగా ముని భార్యలా జీవించాలనే కోరిక నాలో చిరకాలంగా ఉంది దానిని రహస్యంగా దాచాను నా కోరిక తీరడానికి కావలసిన పరిస్థితులను విధి ఇలా సృష్టించింది మునిని వివాహమాడి ఆయనకు సేవలు చేయటానికి నన్ను అనుమతించి ఆశీర్వదించండి అని తల్లిదండ్రులకు సజల నయనాలతో నమస్కరించింది మునిశాపం మిగిలినవారికి కూడా వ్యాపిస్తుండటంతో రాజదంపతులకు కుమార్తె కోరికను మన్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు సుకన్య సర్వభోగభాగ్యాలను త్యజించి చవనముని వివాహమాడింది సైనికుల శాపం తొలగిపోయింది రాజదంపతులు బొరువెక్కిన హృదయాలతో రాజధానికి చేరారు సుకన్య ఒంటరిగా చవనుడి వెంట ఉంటూ భక్తితో పరిచర్యలు చేయసాగింది ఆమె ఒకనాడు దాపులనున్న తటాకంలో స్నానం చేసి వస్తుండగా ఇద్దరు దివ్యపురుషులు ఎదురుపడ్డారు చూడటానికి ఇద్దరూ ఒకే విధంగా ఉన్నారు వాళ్ళు సుకన్యను చిరునవ్వుతో పలకరించి ఓ అందాల రాసి ఒక వృద్ధుడితో కాపురం చేస్తూ నువ్వు నీ జీవితాన్ని వృధా చేయడం మాకు బాధ కలిగిస్తున్నది మేము కవలలము అశ్విని కుమారులు మా పేర్లు మేము దేవతలకు వైద్యులం నీకు ఇష్టమైతే మా ఇరువురిలో ఒకరిని నీ భర్తగా స్వీకరించి సంతోష జీవితం సాగించవచ్చు అన్నారు సుకన్యకు పట్టరాని ఆగ్రహం కలిగింది వాళ్ళను శపిస్తానన్నది కాని అశ్విని దేవతలు తమ దుందుడుకు చర్యకు క్షమాపణలు చెప్పుకున్నారు మా దగ్గరున్న ఒక రహస్య రసవాదం ద్వారా ముసలివాడైన నీ భర్తను నవయువకుడుగా మార్చగలం పోయిన చూపు తిరిగి తిరిగివస్తుంది అందుకు ఆయన చేయవలసిందల్లా మాతో వచ్చి ఈ తటాకంలోకి దిగి ఒకసారి మునికి పైకి లేవాలి అయితే మేము నీళ్ల నుంచి వెలుపలికి వచ్చాక నీకొక పరీక్ష ఉంటుంది అందుకు నీకు సమ్మతమేనా అని అడిగారు సుకన్య తన భర్తకు రేయింబవలు పరిచర్యలు చేస్తున్నప్పటికీ ఆయన చూపుపోవడానికి కారణం తానే అన్న అపరాధ భావం ఆమెను ఎప్పుడూ వేధిస్తూనే ఉంది ఇప్పుడు ఆయనకు వచ్చే అవకాశాన్ని చేజార విడుచుకోకూడదని నిర్ణయించింది అందువల్ల అశ్విని కుమారుల పరీక్షకు నిలబడాలనుకున్నది అయితే భర్త అందుకు అనుమతించాలి కదా వెళ్ళి ఆయనకు సంగతి చెప్పింది అశ్విని దేవతలు పెట్టనున్న పరీక్ష ఎలాంటిదో సుకన్యకు గాని చవనుడికి గాని తెలియదు అయినప్పటికీ సుకన్య పరీక్షను ఎదుర్కోవటానికి ముని అనుమతించాడు అశ్విని దేవతలు చవనముని తటాకంలోకి దిగారు మేము నీళ్లలోకి మునిగి పైకి లేచాక నువ్వు నీ భర్తను చేయిపెట్టి స్వీకరించాలి అని సుకన్యని హెచ్చరించారు అశ్విని దేవతలు ఆ తరువాత ముగ్గురూ నీళ్లలోకి మునిగారు కొంతసేపటికి పైకి లేచినప్పుడు ముగ్గురు ఒకే రూపాలతో ఉన్నారు ఆ ముగ్గురిలో ముని ఎవరిని తెలుసుకోవటానికి మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు అయితే సుకన్య మామూలు మనిషి కాదు కదా అశ్విని దేవతలు తన మీద ప్రయోగిస్తున్న ఉపాయాన్ని గ్రహించింది కళ్ళు మూసుకుని జగన్మాతను స్మరించి ఆ ముగ్గురిలో ఒకరి చేయి పట్టుకున్నది ఆయనే ఆమె భర్త సుకన్య చవనులు తమ సమయాన్ని ఆధ్యాత్మిక అద్భున్నతికి వినియోగిస్తూ చిరకాలం సుఖ సంతోషాలతో జీవించారు